हाई व्यूअर्स वेलकम टू हरी मैथ्स ट्यूटोरियल वीडियो मनम एदन्ना नंबर इच्चिनप्पुडु दानिकी कामन फैक्टर्स सामान्य कारणांकालु एला रास्तामु अलागे ग्रेटेस्ट कामन डिवाइजर लेदा हाईएस्ट कामन फैक्टर HCF आर GCD लेदा गरिष्ठ सामान्य कारणांकमु लेदा गरिष्ठ सामान्य भाजकमु ए विधंगा रास्तामु అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దానికంటే ముందుగా ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనకి టూ నెంబర్స్ కనిపిస్తున్నాయి. 12 అనేది ఒక నెంబరు, అలాగే 18 అనేది ఒక నెంబరు. ఈ రెండు నెంబర్స్కి మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్ అనేది రాద్దాం. ఇప్పుడు 12 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే చూడండి, దీనిలో 1 అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది, అలాగే 2 డివైడ్ చేస్తుంది, 3 కూడా డివైడ్ చేస్తుంది 4 టైమ్స్, అలాగే 4 కూడా డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేయదు, 6 డివైడ్ చేస్తుంది, అండ్ ద ఫైనల్ 12 అనేది డివైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా 12 ఉన్న ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే 12ని డివైడ్ చేసే టేబుల్స్, 12ని డివైడ్ చేసే నెంబర్స్ అన్నమాట 12 యొక్క కారణాంకాలు. అలాగే మనం ఈ 18 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ చూసుకుంటే దీనికి కూడా 1 డివైడ్ చేస్తుంది, 2 9 టైమ్స్ డివైడ్ చేస్తుంది, 3 అనేది 6 టైమ్స్ డివైడ్ చేస్తుంది, అలాగే 4 డివైడ్ చేయదు, 5 డివైడ్ చేయదు, 6 అనేది 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది, 7 చేయదు, 8 చేయదు, 9 అనేది డివైడ్ చేస్తుంది, అలాగే 18 అనేది డివైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా 18కి కారణాంకాలు అన్నమాట, ఫ్యాక్టర్స్. మనం ఇప్పుడు 12కి ఫ్యాక్టర్స్ అలాగే 18కి ఫ్యాక్టర్స్ అనేవి రాసాము. వీటిల్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ అంటే ఉమ్మడిగా ఉండే కారణాంకాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. అప్పుడు 12కి 18కి కామన్గా ఉమ్మడిగా ఉండే ఫ్యాక్టర్స్ చూడండి. 1 అనేది ఒకటి కామన్గా ఉంది, అలాగే 2 అనేది కూడా కామన్గా ఉంది, 3 అనేది కూడా కామన్గా ఉంది, 4 లేదు, 6 అనేది కూడా రెండింటికి ఉమ్మడి కారణాంకంగా ఉంది, 6 తర్వాత ఇంకా 12 అనేది లేదు, ఇంకేం లేవన్నమాట. ఇవే ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్స్ మనకి ఏమొచ్చినాయంటే 1 2 3 6. ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా 12కి ఫ్యాక్టర్స్ అవుతాయి, అలాగే 18కి కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. వీటిలో బిగ్ ఫ్యాక్టర్స్ చూడండి 6, గ్రేటెస్ట్ ఫ్యాక్టర్స్ చూడండి 6 కదా, హయ్యెస్ట్ ఫ్యాక్టర్ చూడండి 6. 6 ఈజ్ ద హయ్యెస్ట్ ఫ్యాక్టర్ అనమాట. దీన్ని మనం హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF అని అంటాం అన్నమాట. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గరిష్ట సామాన్య కారణాంకము, గరిష్ట సామాన్య కారణాంకము, షార్ట్కట్లో గసాక అని అంటాము మనం ఇంగ్లీష్లో. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి HCF అని అంటాం. ఒకసారి చూద్దాం చూడండి, చూడండి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 6 అవుతుందన్నమాట. ఈ విధంగా మనం హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF లేదా GCD అని కూడా అంటారు, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ తెలుగులో, గరిష్ట సామాన్య కారణాంకము లేదా గరిష్ట సామాన్య భాజకము అని కూడా అంటారు. ఒకసారి దీని యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. అప్పుడు మనం చూడండి, ఇక్కడ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF, ద హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF ఆఫ్ 2 ఆర్ మోర్ గివెన్ నెంబర్స్ ఈజ్ ద హయ్యెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ దేర్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే కామన్ ఫ్యాక్టర్స్లో ఏదైతే హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఉందో, గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఉందో, దాన్ని మనం HCF లేదా GCD అని అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ GCD. గరిష్ట సామాన్య కారణాంకము కసాగా లేదా గరిష్ట సామాన్య భాజకము GCD అని చెప్పేసి మనం అంటాం. ఇక్కడ చూడండి, మెథడ్ ఆఫ్ ఫైండింగ్ HCF. మనం గసాక అనేది ఏ విధంగా కనుక్కుంటామంటే
మనకి ఇక్కడ టూ మెథడ్స్ ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అంటే ప్రధాన కారణాంకాల పద్ధతి. రెండోది కంటిన్యూ డివిజన్ మెథడ్ అంటే భాగహార పద్ధతి అన్నమాట. ఈ రెండు మెథడ్స్ ఉపయోగించి మనం ఇచ్చిన సంఖ్య యొక్క లేదా ఒక రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క మనం హెచ్సిఎఫ్ లేదా జేసిడి లేదా గసాక్ అనేది మనం కనుగొంటాం అన్నమాట, ఫైండ్అవుట్ చేస్తాం. మనం ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా మనం హెచ్సిఎఫ్ను కనుక్కుంటారు అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మూడు సంఖ్యలు తీసుకుంటున్నాను. అవేంటంటే 12, 30, 36. ఈ మూడు సంఖ్యలు తీసుకున్నాను. ఈ మూడు సంఖ్యలకి కూడా ఇప్పుడు నేను గసాక లేదా హెచ్సిఎఫ్ అనేది ఏ విధంగా కనుక్కుంటారని చూద్దాం అన్నమాట. ఇక్కడ మనం ముందు 12 తీసుకుంటే ఈ 12ని మనం ఏ విధంగా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, లీస్ట్ ప్రైమ్ నెంబర్తో మనం దీన్ని డివైడ్ చేయాలి. ఎలా, అంతకుముందు మనం చేసాం కదా లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా, 2తో దీన్ని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. తర్వాత దీనిలో మళ్ళీ 2 అనేది మళ్ళీ డివైడ్ చేస్తుంది, ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. ఈసారి 2 డివైడ్ చేయదు, 3 డివైడ్ చేస్తుంది, 1 టైం అయిపోయింది. ఇక్కడ మనకి 12కి మనం ఫ్యాక్టర్స్ రాసేసామన్నమాట, ఏమొచ్చింది 12 = 2 × 2 × 3. అంటే ఇక్కడ ఉన్న చూసారు, ఇక్కడ మనం ఏ నెంబర్స్ అయితే ప్రైమ్ నెంబర్స్తో మనం డివైడ్ చేసామో వాటినే ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కింద రాస్తాం అన్నమాట. 12 = 2 × 2 × 3. చూడండి, 2 × 2 = 4, 4 × 3 = 12. ఓకేనా? అలాగే మనం ఇప్పుడు 30కి ఫ్యాక్టర్స్ అనేది రాద్దాం. చూడండి, 30 తీసుకున్నాను, 30కి చూడండి 30ని లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2తో నేను డివైడ్ చేస్తున్నాను. చేస్తే ఎన్ని టైమ్స్ పోతుందంటే 15 టైమ్స్ పోతుంది అనమాట. మళ్ళీ ఈసారి 2 డివైడ్ చేయదు కాబట్టి 3తో నేను చూస్తున్నాను, 3 అనేది 15ని 5 టైమ్స్ అనేది డివైడ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ 2 చేయదు, 3 చేయదు, 5 అనేది డివైడ్ చేస్తుంది, 1 టైం. చూసారా, 1 వచ్చేసింది కాబట్టి ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. ఇప్పుడు 30కి కనుక ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఏమొచ్చినాయి, 2 × 3 × 5. చూడండి, 2 × 3 = 6, 6 × 5 = 30. చూసారా, ఈ విధంగా మనం 30కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనం చేస్తాం అన్నమాట. అలాగే ఇప్పుడు 36కి కూడా మనం రాద్దాం. ఇక్కడ చూడండి 36కి చూడండి, దీన్ని కూడా నేను 2తో చేస్తున్నాను. ఎన్ని టైమ్స్ పోతుందంటే 18 టైమ్స్ డివైడ్ చేస్తుంది. మళ్ళీ 2 అనేది 9 టైమ్స్ డివైడ్ చేస్తుంది. ఈసారి 2 డివైడ్ చేయదు, 3 డివైడ్ చేస్తుంది, 3 టైమ్స్. మళ్ళీ 3 డివైడ్ చేస్తుంది, 1 వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం 36కి ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాం, మనం 36 = చూడండి, 2 × 2 × 3 × 3 × అంతేగా 2 × 2 = 4, 4 × 3 = 12, 12 × 3 = 36. ఈ విధంగా మనం రాస్తామన్నమాట. ఈ విధంగా 12కి 30కి 36కి మనం ఏం చేసామంటే ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి రాసాము. ఇదిగోండి 12కు రాసాము, 12కు రాసాము, 30కి రాసాము, 36 కూడా రాసాము. వీటిలో మనకు ఇప్పుడు కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం అన్నమాట. చూడండి, ఏమేమి కామన్గా ఉన్నాయి 12కి 30కి 36కి. 2 అనేది ఒకటి కామన్గా ఉంది, అలాగే 3 అనేది కామన్గా ఉంది. 2, 3 ఈ రెండు మాత్రమే కామన్గా ఉన్నాయి, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 × 3 = 6 అన్నమాట. కాబట్టి మనం 12, 30, 36ల హెచ్సిఎఫ్ ఎంత అంటే 6 అని చెప్తాం. హెచ్సిఎఫ్
ఈజ్ ఈక్వల్ టు 6 అన్నమాట. ఎలా చేసాం మనం చూడండి, ఏం చేసాము, 12 యొక్క కారణాంకాలను కనుక్కున్నాం మనం ప్రధాన కారణాంకాల పద్ధతిన, అలాగే 30 యొక్క కారణాంకాలు కనుక్కున్నాము, 36 యొక్క కారణాంకాలను మనం కనుక్కున్నాం. తర్వాత ఏం చేసాము, వాటిల్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ని మనం బయటకు రాసాం. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఆ కారణాలు 12కు చెంది ఉండాలి, 30కి చెంది ఉండాలి, 36కి చెంది ఉండాలి. ఆ మూడింటికి చెంది ఉన్న కారణాంకాలు ఏమున్నాయి, 2, 1, 3, 1, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. 2 × 3 ఏమవుతుందంటే 6 కదా, కాబట్టి 12, 30, 36ల గసాక లేదా హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందంటే 6 అని చెప్పేసి మనం చెప్తాం. ఈ విధంగా మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పద్ధతిన మనం గసాక అనేది మనం కనుక్కుంటాం. తర్వాత మనం చూసినట్లయితే ఇంకో మెథడ్ ఉందన్నమాట, చూడండి, కంటిన్యూ డివిజన్ మెథడ్ అంటే భాగహార పద్ధతిలో కూడా మనం ఈ గసాక అనేది కనుక్కోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ చూస్తే 40, 56, 60 ఈ మూడు సంఖ్యల యొక్క గసాక అనేది నేను కనుక్కోవాలప్పుడు బై డివిజన్ మెథడ్ అనమాట, భాగహార పద్ధతిలో. ఎలాగో చూద్దాం. చూడండి, దీనిలో మనం ఏం చేయాలంటే ముందు 40, 56ల గసాక అనేది హెచ్సిఎఫ్ అనేది ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగో చూద్దాం. ఇక్కడ 40, 56 ఈ రెండు నెంబర్స్, మొదటి రెండు నెంబర్స్ నేను తీసుకుంటున్నాను. దానిలో పెద్ద నెంబర్ 56, ఈ 56ని నేను ఏం చేస్తానంటే 40తో డివైడ్ చేస్తాను అనమాట. చూడండి, డివైడ్ చేస్తున్నాను, చేస్తే ఈ 40 అనేది 56లో 1 టైం పోతుంది. 40 మనకి రిమైండర్ ఎంత వస్తుందంటే ఇక్కడ 16 వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రిమైండర్ 16ని ఈ 16తో చూడండి ఇలా ఉంచేసి ఈ డివైజర్ ఏదైతే ఉందో 40 అనేది, ఆ 40ని మనం ఇక్కడ వేసుకుని దాన్ని రిమైండర్తో మళ్ళీ డివైడ్ చేయాలన్నమాట. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి, మనం ఈ రిమైండర్తో దేన్ని మళ్ళీ డివైడ్ చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ డివైజర్ ఉంది కదా 40, ఆ 40ని మనం డివైడ్ చేస్తున్నాం ఈ రిమైండర్తో. చూడండి ఇప్పుడు 16 అనేది 40లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2 16s are 32. చూడండి ఎంత మిగుతుంది మనకి, 8 అనేది మిగుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి చూడండి, ఇక్కడ సెకండ్ డివైజర్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ డివైజర్ ఏంటి, 16. ఈ 16ని ఇక్కడ వేసుకోవాలి మనం, ఇక్కడ వేసుకుని ఈ రిమైండర్తో డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఈ 8 అనేది 16లో 2 టైమ్స్ పోయింది, 2 8s are 16, ఇదిగోండి రిమైండర్ 0 వచ్చేసింది. ఇప్పుడు మనకి 40, 56 40, 56ల హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది అంటే చూడండి ఇదిగోండి, దీన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. ఇదిగోండి ఇక్కడ చూసారా, లాస్ట్ డివైజర్ ఏదైతే ఉందో దాన్ని మనం హెచ్సిఎఫ్గా చెప్తాం అన్నమాట. ఇక్కడ లాస్ట్ డివైజర్ ఏముంది, ఇది ఫస్ట్ డివైజరు, సెకండ్ డివైజరు, లాస్ట్ డివైజర్ కదా, లాస్ట్ డివైజర్ 80 ఉంది కదా. మనం 40, 56ల హెచ్సిఎఫ్ ఎంత అంటే 8 అని చెప్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 8కి థర్డ్ నెంబర్ 60 ఉంది కదా, ఈ 8కి 60కి మళ్ళీ హెచ్సిఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ మూడు నెంబర్ల హెచ్సిఎఫ్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం ఎలాగో. చూడండి మనకి మొదటి రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 8 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 8 ప్లస్ ఇక్కడ రిమైనింగ్ థర్డ్ నెంబర్ ఉంది కదా 60, ఈ రెండింటికి ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు చూడండి ఎలా రాస్తున్నాం మనం, ఈ 60ని మనం 80తో డివైడ్ చేస్తాం, అంతకుముందు ఎలా చేస్తాం అలాగే అనమాట. ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్. సెవెన్ టైమ్స్ పోతుంది 7 8s are 56. మనకి రిమైండర్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. ఇప్పుడు ఈ రిమైండర్తో మనం దేన్ని డివైడ్ చేయాలంటే చూడండి, ఈ ఫస్ట్ డివైజర్ ఏదైతే ఉందో దాని అనమాట. చూడండి ఫస్ట్ డివైజర్ 8ని ఇక్కడ వేసుకున్నాను, ఈ రిమైండర్తో మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. 4 అనేది 8లో
టూ టైమ్స్ పోతుంది, 2 4 8 మనకి రిమైండర్ 0 వచ్చేసింది. ఇప్పుడు మనకి చూడండి 8 60 వీటి రెండింటి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? లాస్ట్ డివైజర్ ఏదైతే ఉందో దాన్ని మనం హెచ్సిఎఫ్. ఇక్కడ లాస్ట్ డివైజర్ ఏంటి? 4 కదా, ఇదిగోండి 4 వచ్చింది. చూసారా? ఇప్పుడు మనకి ఫస్ట్ రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ వచ్చి 8 వచ్చింది. ఈ 8 ప్లస్ 60కి రిమైనింగ్ నెంబర్ 60కి మనం హెచ్సిఎఫ్ కడితే 4 వచ్చిందనమాట. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మనం 40 అలాగే 56 అలాగే 60 ఈ మూడిట్లో హెచ్సిఎఫ్ ఎంత అని చెప్తామంటే 4. అది ఈ విధంగా మనం చెప్తాం అనమాట. మూడు నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేసాం మనం? ఫస్ట్ 2 నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాము. మనకు వచ్చిన రిజల్ట్తో ఏం చేసాము? ఈ రిజల్ట్ ప్లస్ మిగిలిన మూడో నెంబర్కి మళ్ళీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాము. అదే ఆ 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం 2 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. చూసారు కదా? ఇప్పుడు మనం కొన్ని నెంబర్స్ తీసుకుని ఈ రెండు మెథడ్స్ యూజ్ చేసి, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంకాల పద్ధతి ఉపయోగించి మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాము. అలాగే డ్యూజిన్ మెథడ్ ఉపయోగించి కూడా మనం ఈ హెచ్సిఎఫ్ గసాక అనేది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఈ విధంగా మనం కనుక్కుంటాం. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, అలాగే ఈ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య కారణాంకము అంటే ఏంటి, దాన్ని రెండు మెథడ్స్లో కూడా ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చూసాం, క్లియర్గా చూసాము. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కాన్సెప్ట్తో, వేరే కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.